ఎపిసోడ్ 6 ఓపెనింగ్ లో 3 ఇయర్స్ బ్యాక్ చూపిస్తారు. హాంజుయి వాళ్ళు ఒక లేడీ వెనకల పడుతుంటారు. తనని వెతుక్కుంటూ వెళ్తారు. అక్కడ ఒక వ్యాన్ ఉంటుంది. హాంజుయి ఓనర్ ని వెతుకుతూ ఉంటుంది. తనకి ఆ వ్యాన్ లో బ్లడ్ కనిపిస్తుంది. ఆ బ్లడ్ మార్క్స్ ని ఫాలో అవుకుంటూ వేర్ హౌస్ దగ్గరికి వెళ్లి డోర్ ని ఓపెన్ చేస్తే బయటికి స్మోక్ వస్తుంది. తను లోపలికి వెళ్లి అక్కడ చూస్తే ఒక డెడ్ బాడీ ఉంటుంది. దాని పక్కనే చాంగ్ సప్ ఉంటాడు. అది చూసి షాక్ అవుతుంది. నెక్స్ట్ సీన్ లో నమాంజుని చూపిస్తారు. తను హాంజయోజంగ్ తో మాట్లాడుతూ ఉంటాడు. హాంజయోజంగ్ ఆ డెడ్ బాడీ ఫోటోస్ ని చూపిస్తూ ఆ కేస్ గురించి చెప్తూ ఉంటాడు. 6 మంత్స్ బ్యాక్ ఒక అమ్మాయిని రేప్ చేసినందుకు దూజున్ హాన్ ని వారెంట్ లేకుండానే అరెస్ట్ చేశారు. తన ఫోన్ లో ఒక వీడియో తీసుకున్నాడు. కానీ అది ఇల్లీగల్ గా తీసిన వీడియో అని తను రిలీజ్ అయ్యాడు. ఆ నెక్స్ట్ డేనే చాంగ్ సబ్ కూతురు సూసైడ్ చేసుకుని చనిపోయింది అని అంటాడు. నమాంజున్ తన కూతుర్ని రేప్ చేసిన వాడిపై రివెంజ్ తీర్చుకోవడం కోసమే చేయంగ్సప్ వాడిని చంపాడు అంటావా అని అంటాడు. తను ఓవర్డోస్ మెడిసిన్ తీసుకోవటం వల్ల తనకేమి గుర్తులేదా? కానీ తనే దూజహాన్ని చంపాను అని ఒప్పుకున్నాడా? అయినా ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయి కదా, నీకు ఇంకా ఏంటి డౌట్ అని అంటే, తను చేయంగ్సప్ అక్కడి నుంచి పారిపోకుండా ఎందుకు ఎక్కువ డోస్ మెడిసిన్ తీసుకొని అక్కడే ఉన్నాడు అని అడుగుతాడు. ఇంకా హాంజుయి చేంగ్సప్ ని నువ్వే చంపావా అని అడిగితే తను నేనే చంపాని అంటాడు. నమాంజున్ హాంజయోజంగ్ ని తను ఎందుకు పారిపోలేదు, అలాగే తనకి మర్డర్ చేసినట్టు గుర్తులేదు, ఇదే కదా నీ క్వశ్చన్ అని అంటాడు. తను అవును అంటే నమాంజున్ ఎందుకంటే చేంగ్సప్ ఆ మర్డర్ చేయలేదు అని చెప్తాడు. ఇంకా వాళ్ళు క్రైమ్ జరిగిన ప్లేస్కి వెళ్తారు. ఆ ఫొటోస్ని చూస్తూ వాడు విక్టిమ్ని వేర్ హౌస్కి అన్కాన్షియస్గా తీసుకొని వచ్చి తనని చంపాడు, బ్లడ్ మార్క్స్ని చూడు అక్కడక్కడ ఉన్నాయి, అంటే తనని లాక్కుంటూ తీసుకొని రాలేదు అని అంటాడు. చేయంగ్సప్ విక్టిమ్ కన్నా 10 సెంటీమీటర్స్ హైట్ ఉన్నాడు, సో మనం తన ఫుట్ ప్రింట్స్ని చూడాలి అని అంటాడు. వాళ్ళు లోపలికి వెళ్తారు. వాళ్ళని సీక్రెట్ గా ఒకడు చూస్తూ ఉంటాడు. వీళ్ళు లోపలంతా చెక్ చేస్తూ ఉంటారు. ఆఫీసర్ ఇక్కడికి వచ్చినప్పుడు స్మోక్ వస్తుంది అని రిపోర్ట్ చేశారు. చేయంగ్సప్ అప్పుడే లేచాడు, అంటే తను 1 అవర్ అన్కాన్షియస్ లోనే ఉన్నాడు. సో బాడీ ఎక్స్టీరియర్ కాలటానికి 30 మినిట్స్ పడుతుంది. చేయంగ్సప్ చంపి ఉంటే తను అదంతా చూస్తూ ఉండాలి, కానీ తను ఆఫీసర్ వచ్చాక లేచాడు అని అన్నావు కదా అని నమాంజున్ అంటే తను అవును అని అంటాడు. అంటే దూజుహాన్ చనిపోవటం చేయంగ్సప్ చూడలేదు అని అంటాడు. హాంజయోజంగ్ అంటే కావాలనే చేయంగ్సప్ ఒప్పుకున్నాడా అని అంటే తను అవును అని అంటాడు. నాకు తెలిసి ఇది తన ఫస్ట్ టైం కాదు అని అంటాడు. అప్పుడే వాళ్ళకి ఒక సౌండ్ వినిపిస్తుంది. వీళ్ళు తిరిగి చూస్తే ఒకడు పారిపోతూ ఉంటాడు. వీళ్ళు తన వెనకాల వెళ్తారు. వాళ్ళిద్దరూ సపరేట్ అయ్యి వెతుకుతారు, కానీ వాడెక్కడా కనిపించడు. అక్కడే ఒక ఓల్డ్ మ్యాన్ వీళ్ళని చూస్తూ ఉంటాడు. హాంజయోజంగ్ మీరు పోలీసులకి ఇంకా ఏమైనా చెప్పాలా అని అడుగుతాడు. ఆ ఓల్డ్ మ్యాన్ మర్డర్ జరిగిన రోజు నేను వర్క్ చేసుకుంటూ ఉన్నా, అప్పుడే వేర్ హౌస్లో నుంచి స్మోక్ రావటం చూసా, ఆ వేర్ హౌస్లో నుంచి ఒకడు వచ్చాడు, వాడు క్లీన్ చేసుకుంటూ కార్ని వదిలేసి వెళ్ళాడు అని అంటాడు. నమాంజున్ అది ఎప్పుడు జరిగింది మీకు గుర్తుందా అని అడిగితే ఆ ఓల్డ్ మ్యాన్ అరౌండ్ 1 PM అవుతుంది అని అంటాడు. ఇంకా నెక్స్ట్ సీన్లో హాంజయోజంగ్ హాంజుయితో మాట్లాడుతూ ఉంటాడు. తను ఆ కేస్ గురించి అడుగుతుంది. చేయంగ్సప్ని వదిలేశారు అని అంటే తను ఎందుకు అని అడుగుతుంది. మాకు విట్నెస్ దొరికాడు, అతను క్రైమ్ జరిగిన ప్లేస్లో ఒకడిని చూశాడంట అని అంటాడు. తను అయితే చేయంగ్సప్ కిల్లర్ కాదా అని అంటుంది. హాంజయోజంగ్ కాదు అని నమాంజున్ చెప్పాడు అని తన గురించి చెప్తుంటాడు. తను చాలా క్యూరియస్తో నీకు నమాంజున్ తెలుసా అని అంటే అవును, మేము హై స్కూల్ నుంచి ఫ్రెండ్స్ అని అంటాడు. ఇంకా నెక్స్ట్ సీన్లో చేయంగ్సప్ని చూపిస్తారు. తనని రిలీజ్ చేస్తారు. హాంజుయి తనని సీక్రెట్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. తను క్యాబ్లో వెళ్తాడు. హాంజుయి కూడా ఫాలో అవుతుంది. తను వేర్ హౌస్ దగ్గరికి వెళ్తాడు. హాంజుయి తనని చూస్తూ ఉంటుంది. చేయంగ్సప్ లోపలికి వెళ్తాడు. ఇంకా నెక్స్ట్ సీన్లో నమాంజున్ని చూపిస్తారు. తనకి హాంజయోజంగ్ కాల్ చేసి నాకు ఆ మర్డర్ ఎవరు చేశారో తెలిసింది అని అంటాడు. తనని నువ్వు వస్తే ఎవరో చెప్తా అని అంటాడు. సో తను ఆ ఫైల్ మీద నమాంజున్ నేమ్ రాస్తాడు. ఇంకో సైడ్ హాంజుయి ఆ వేర్ హౌస్లోకి వెళ్ళింది. చేయంగ్సప్ తనని కొట్టడానికి చూస్తాడు. తను గన్ పెట్టి వాటిని కింద పెట్టు అని అంటుంది. తను ఫోన్ని కింద పెడతాడు. ఫోన్లో చేయంగ్సప్ వాడిని చంపుతున్నట్టు రికార్డ్ అయ్యి ఉంటుంది. అది చూసి నువ్వే దుజుహాన్ని చంపావని అంటే తను అవును, మీరెందుకు నన్ను నమ్మట్లేదు అని అంటాడు.
హాంజేజంగ్ చనిపోతాడు, ఇదంతా నీ వల్లే అని తనని కొట్టి ఫోన్ ని తీసుకొని పారిపోతాడు. తను లేచి అంతా చూసిద్ది. తర్వాత హాంజేజంగ్ కి ఫోన్ చేసి చాంగ్సప్ మళ్ళీ క్రైమ్ జరిగిన ప్లేస్ కి వచ్చాడు. తన ఫోన్ లో మర్డర్ చేసిన వీడియో ఉంది, నువ్వు చనిపోతావని అన్నాడు, కేర్ఫుల్ గా ఉండు అని అంటుంది. హాంజేజంగ్ ఓకే అని తనని ఇంటికి రా, నీకోటి చెప్పాలి అని అంటాడు. చేయంగ్సప్ గురించి చెప్తూ ఉంటాడు. అప్పుడే ఒకడు తనపై అటాక్ చేస్తాడు. హాంజుయి టెన్షన్ పడుతూ ఉంటుంది. వాడు హాంజుయజంగ్కి ఇండెక్ చేస్తాడు, తనని గొప్పూరి క్లాత్తో చంపేస్తాడు. అప్పుడే నమాంజున్ వస్తుంటాడు. వాడు ఆ ఫైల్ని మీద వేస్తాడు. ఇంకో సైడు నమాంజున్ ఒకడు క్యాప్ పెట్టుకొని వెళ్ళటం చూస్తాడు. తను డోర్ని కొడతాడు. వాడు తనపై ఆయిల్ పోసి తనకి ఫైర్ అంటిస్తాడు. అప్పుడే సూచలు కూడా వస్తాడు. వాళ్ళకి కాలుతున్న స్మెల్ వచ్చింది. వాడు గొప్పూరి నాట్స్ ని ఓపెన్ చేస్తూ ఉంటాడు. ఇంకో సైడ్ సూచల్ డోర్ ని నెడుతూ ఉంటాడు. ఎలాగో డోర్ ఓపెన్ చేస్తారు. నమాంజున్ వాడిని పట్టుకొని కొడుతూ ఉంటాడు. అప్పుడే ఆ మార్క్ ని చూస్తాడు. కానీ వాడు నమాంజున్ ని కొట్టి పారిపోతాడు. సూచలు కూడా వాడి వెనకాల వెళ్తాడు. నమాంజున్ ఆ మంటల్ని ఆపుతాడు. కానీ హాంజుయజంగ్ చనిపోతాడు. నమాంజున్ అది చూసి ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే హాంజుయి వచ్చి వాళ్ళన్న డెడ్ బాడీని చూసి ఏడుస్తూ ఉంటుంది. తన దగ్గరికి చాదోవను వస్తాడు. తను ఎవరు చంపారు అని అడిగిద్ది. మాకు చేయంగ్సప్ ఐడి దొరికింది అని అంటాడు. తను చేయంగ్సప్ అన్న మాటలు గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటుంది. ఇంకా చేయంగ్సప్ అదంతా దూరంగా ఉండి చూస్తూ ఉంటాడు. నమాంజున్తో సూచెల్ చేయంగ్సప్పే ఇలా చేశాడు, తన ఐడి దొరికింది అని అంటాడు. నమాంజున్ తను కాదు అని అంటాడు. సూచెల్ నువ్వే అన్నావు కదా తన ఫేస్ చూడలేదు అని అంటే, తను నేను వాడి హ్యాండ్ మీద మార్క్ని చూసా అని అంటాడు. నేను వాడిని పట్టుకోలేకపోయా, హాంజేయజంగ్ని సేవ్ చేయలేకపోయా అని ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే తనకి హాంజేయజంగ్ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి అంతా చెక్ చేస్తూ ఉంటాడు. కానీ ఏమీ దొరకకపోయేసరికి ఏడుస్తుంటాడు. ఇంకా తను వెళ్ళిపోతాడు. పక్కనే ఉంటాడు కానీ హాంజుయిని చూసి ఉండడు. సూచెల్ తనని తీసుకొని వెళ్తాడు. కట్ చేస్తే నమాంజున్ ఇంకా హాంజుయిని చూపిస్తారు. తను హాంజుయితో వాడు నన్ను కొట్టి వెళ్ళిపోయాడు, నేను వాడి ఫేస్ని చూడలేదు అని అంటే, తను చేయంగ్సప్ కాదు అని నువ్వు కన్ఫామ్గా చెప్పగలవా, వాడు పారిపోవటం మాత్రమే నువ్వు చూసావు అని అంటుంది. చేయంగ్సప్ దూజహాన్ని చంపలేదు అని అంటే, చేయంగ్సప్పే ఒప్పుకున్నాడు దూజహాన్ని చంపినట్టు అని అంటుంది. అలా వాళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉంటారు. మధ్యలో చాదోవన్ మీ గొడవని కొంచెం ఆపండి, నువ్వు తనని చూడలేదు అని చెప్పావు, అలాగే ఇంకా కిల్లర్ని పట్టుకోలేదు అని అంటాడు. హాంజుయి ఆ మాటలకి నవ్విద్ది. నమాంజున్ చాదోవన్ దగ్గరికి వెళ్ళి, చేయంగ్సప్ ఇంటిలో నువ్వు ప్రూఫ్ని కనిపెట్టావా, వైట్ షూస్ ఫొటోస్ అలాంటివే కదా అని అంటాడు. హాంజుయి నీకెలా తెలుసు అని అడిగిద్ది. అందుకు తను వాటిని ఎవరైనా అక్కడ పెట్టుండొచ్చు, నువ్వు నిజంగా పోలీస్ ఆఫీసర్వి అయితే, ఇంకా నువ్వు నిజంగా ప్రాసిక్యూటర్వి అయితే తన డీటెయిల్స్ని తెలుసుకోండి, అర్థమైందా అని వెళ్ళిపోతాడు. ఇంకా నెక్స్ట్ సీన్లో జంగ్ హాంజుయితో మాట్లాడుతూ ఉంటాడు. తను విట్నెస్ని ప్రొటెక్ట్ చేయటం ధైర్యంగా ఉండటం కన్నా చాలా ఇంపార్టెంట్ అని అంటుంది. జంగ్ అవును కాపాడటం ఇంపార్టెంటే, మరి నమాంజున్ చెప్పింది కూడా పాయింటే కదా, ఎందుకు ఆ డ్రైవర్ చేయంగ్సప్ని కారుతో గుద్ది చంపాలి అనుకున్నాడు అని అంటాడు. తను మీరు రాంగ్గా ఆలోచిస్తున్నారు అని అంటుంది. అలా వాళ్ళిద్దరూ గొడవ పడతారు. దాంతో మిస్టర్ జంగ్ మీరే సాల్వ్ చేసుకోండి అని వెళ్ళిపోతాడు. చాదోవన్ తన దగ్గరికి వస్తాడు. హాంజుయి తనతో నేను చేయంగ్సప్ గురించి డీటెయిల్స్ తెలుసుకుంటాని అంటే, తను నమాంజున్ చెప్పినందుక అని అంటాడు. లేదు, తను మర్డర్ చేశాడా లేదా అని నేను ఇంకోసారి చెక్ చేయాలి అనుకుంటున్నా అని అంటుంది. నమాంజున్ వాళ్ళు కారులో వెళ్తుంటారు. చాదోవన్ క్యాబ్లో వస్తాడు. తను నమాంజుతో మాట్లాడతాడు. నమాంజున్ నువ్వు బిజీగా లేవా, ప్రాసిక్యూటర్స్ ఎప్పుడు బిజీగా ఉండాలి అని అంటే, లేదు నేను కొన్ని షేర్ చేసుకోవాలి అని మాట్లాడుతూనే ఉంటాడు. నమాంజున్ విండో క్లోజ్ చేయడానికి ట్రై చేస్తాడు, కానీ అది క్లోజ్ అవ్వదు. తను మాట్లాడుతూనే ఉంటాడు. వాళ్ళు వేరే డైరెక్షన్లో వెళ్తారు. అయినా చాదోవన్ నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉంటాడు. నమాంజున్ సూచెల్తో త్వరగా వెళ్ళు అని అంటాడు. వాళ్ళు కెఫేకి వస్తారు. నాదన్ మిన్గేయాంగ్కి కూల్ డ్రింక్ని ఇస్తాడు. నమాంజున్ లిమ్మిన్జున్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నావా అని అడుగుతాడు. తను 3 ఇయర్స్ బ్యాక్ చేయంకంగ్ కన్స్ట్రక్షన్ ప్రాబ్లంలో ఉంది,
అప్పుడే తనని డైరెక్టర్ గా జాయిన్ చేసుకున్నారు తను ఐషుని సాల్వ్ చేశాడు అని చెప్పింది చేయకం కన్స్ట్రక్షన్ వాళ్ళు తనని కాంటాక్ట్ అయ్యారా అని అడిగితే లేదు ఎవరు ఆర్డర్స్ ని పాస్ చేశారు నేను అది ఎవరు తెలుసుకుంటాని అంటుంది నమాంజన్ వద్దులేని బిజినెస్ గురించి చూసుకోని అంటాడు అప్పుడే సూచల్ హేజున్ ఎక్కడ ఉంది అని అడుగుతాడు నాదన్ తను డేట్ కి వెళ్ళింది అని అంటాడు వాళ్ళు డేట్ గా అని షాక్ అవుతారు హేజున్ తన బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే నమాంజన్ వాళ్ళు వచ్చి తనని ఎత్తుకొని తీసుకొని వెళ్తారు తను నన్ను దించండి అని అంటుంది సూచల్ ఈ సిచ్యుయేషన్ దారుణంగా మారకముందే వెళ్దాం పదా అని అంటాడు తను నేను రాను అని అంటే నమాంజన్ రొమాంటిక్ మూవీలా కాదు హర్రర్ మూవీలా మారుతుంది అని అంటాడు తనకి అర్థం కాదు అప్పుడే వాళ్ళు సాంగ్ పాడుతుంటారు సూచల్ తను నీకు ప్రపోజ్ చేయటం లేదు నిన్ను ఒక స్కామ్లో వాడుకోవాలి అనుకుంటున్నాడు అని అంటాడు దాంతో తనకి కోపం వచ్చి వాడి దగ్గరికి వెళ్ళి కొట్టిద్ది వాళ్ళు తనని తీసుకొని వెళ్తారు హాంజుయి చేయంగ్సప్ గురించి డీటెయిల్స్ తెలుసుకుంటూ ఉంటుంది అతనికి తన ఫోటో చూపించి అడిగిద్ది అతను చూసి తను మా ఏజెన్సీలోనే వర్క్ చేశాడు అని అంటాడు నాగంగ్తే లాస్ట్ వీక్ ఎక్కడ వర్క్ చేశాడు చెప్పగలరా అని అడుగుతాడు అతను చూస్తుంటాడు ఇంకో సైడ్ జంగ్ కూడా తన గురించి డీటెయిల్స్ తెలుసుకుంటూ ఉంటాడు నాగంగ్తేకి కాల్ చేసి చేయంగ్సప్ లాస్ట్ వీక్ హాన్చెన్లో ఉన్నాడు 2 డేస్ ఎగో సియోల్కి వచ్చాడు అని అంటాడు ఇంకా నమాంజన్ వాళ్ళు హాస్పిటల్ దగ్గర ఉంటారు వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకుంటూ హేజున్ని ఏడిపిస్తూ ఉంటారు దాంతో తనకి కోపం వచ్చి ఇంకా ఆపండి అని వాళ్ళపై అరుస్తుంది వాళ్ళు కొంచెంసేపు సైలెంట్గా ఉండి తర్వాత సైలెంట్గా నవ్వుతూ ఉంటారు తను చేయంగ్సప్ టెస్ట్ కోసం 20 మినిట్స్లో రూమ్లో నుంచి బయటకు వస్తాడు అని చెప్తూ ఉంటుంది వాళ్ళైనా నవ్వుతూనే ఉంటారు నమాంజన్ చేయంగ్సప్ని ఫాలో అవుతూ ఉంటాడు తనని టెస్ట్ చేస్తూ ఉంటారు హేజున్ చేయంగ్సప్ నేమ్తో వెయిటింగ్ రూమ్లో బెడ్ని పెట్టి పోలీసుని డిస్ట్రాక్ట్ చేస్తాను అని అంటుంది తను పోలీసులతో టెస్ట్ అయ్యేంత వరకు బయట వెయిట్ చేయండి అని చెప్పింది సూచల్ గెటప్ చేంజ్ చేసుకుని వెళ్ళి పడుకుంటాడు అలా తను నిద్రపోతాడు నమాంజన్ వస్తాడు సూచల్ ఎక్కడికి వెళ్ళాడు అని అంటాడు తనని ఎక్కడున్నావు అని అడుగుతుంటాడు సూచల్ లేచి చూస్తే వేరే రూమ్లో ఉంటాడు డాక్టర్స్ వచ్చి చోయిల్సప్ మీకు ఇప్పుడు ఇంజెక్షన్ ఇస్తున్నాము అని అంటారు నేను చేయల్సప్ని కాదు అని అంటూ అలా నిద్రపోతాడు తన బ్యాక్కి ట్రీట్మెంట్ చేస్తారు సో తను బై మిస్టేక్ చేయల్సప్ బెడ్లో పడుకుంటాడు తనని డాక్టర్స్ తీసుకొని వస్తారు అలా బెడ్స్ మారిపోయి ఉంటాయి చేయంగ్సప్ బెడ్లో నమాంజన్ ఉంటాడు హేజిన్ని సీసీటీవీని ఇన్స్టాల్ చేసావా అని అడుగుతాడు తను ఫోన్ చెక్ చేసుకో అని చెప్పింది సో వాళ్ళు చేయంగ్సప్ని వేరే రూమ్లో ఉంచుతారు ఇంతలో డాక్టర్స్ వస్తారు వాళ్ళు మీ సర్జరీ మంచిగా జరిగింది ఎక్కడైనా పెయిన్ వస్తుందా అని అడుగుతారు తను అవును అన్నట్టు తల ఊపుతాడు డాక్టర్స్ ఇంజెక్షన్ ఇస్తూ ఉంటారు కానీ నమాంజన్ వద్దు అని భయపడుతూ ఉంటాడు సో నేను మీకు నిజం చెప్తా అని నేను చేయంగ్సప్ని కాదు అండర్ కవర్ డిటెక్టివ్ని అని అంటాడు వాళ్ళు తన మైండ్ పోయింది అంత మర్చిపోయింది అని అనుకుంటూ బలవంతంగా పడుకోబెట్టి ఇంజెక్షన్ని ఇస్తారు తను నిద్రపోతాడు ఇంకా నాదన్ వచ్చి సూచల్కి కాఫీ ఇంకా పిజ్జాని ఇచ్చి వెళ్ళిపోతాడు అప్పుడే హాంజుయి వాళ్ళని చూసిద్ది తను సూచల్ని ఫాలో అవ్వుకుంటూ వెళ్ళిద్ది సూచల్ వాళ్ళు తింటూ ఉంటారు అప్పుడే హాంజుయి వచ్చి చేయంగ్సప్ని చూసిద్ది నమాంజన్ అని గట్టిగా అరిచిద్ది అప్పుడు వాళ్ళకి తను గోస్ట్లా కనిపించింది వాళ్ళు భయపడుతూ ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నమాంజన్ ఎక్కడ ఉన్నాడు అని అడిగిద్ది వాళ్ళు చెప్పరు నాగంగ్తేని అక్కడే ఉండమని తను వెళ్ళిద్ది వాళ్ళు తన వెనకాలే వెళ్తారు హేజిన్ నమాంజున్కి చెప్పిద్ది తను చాలా వీక్గా లేస్తుంటాడు హాంజుయి వచ్చిద్ది తనకి తను నవ్వుకుంటూ తన దగ్గరికి వస్తున్నట్టు కనిపించింది బై మిస్టేక్ తన మీద పడి కిస్ చేస్తాడు సూచల్ వాళ్ళు చూస్తారు తను నమాంజున్ని కొట్టి పక్కకి నెట్టిద్ది వాళ్ళని తనకేమైంది అని అడిగితే వాళ్ళు తను ఓవర్ డోస్ వల్ల అలా బిహేవ్ చేస్తున్నాడు అనుకుంటా అని అంటారు సో తను చిన్నపిల్లోడు ఇలా బిహేవ్ చేస్తూ ఉంటాడు ఫోన్లో చేయంగ్సప్ని చూస్తూ వాడు తనని కనిపెడితే చంపేస్తాడు అని అంటాడు దాంతో తను ఫోన్ని తీసుకొని చూసిద్ది హాంజుయిని చేయంగ్సప్ గురించి తెలుసుకున్నావా అని చిన్నపిల్లోడు ఇలా బిహేవ్ చేస్తూ ఉంటాడు నువ్వు వెళ్ళి చేయంగ్సప్ని చూసుకో నేను నా ఫ్రెండ్ని చంపిన వాడిని పట్టుకోవాలి అని అంటాడు తన దగ్గరికి వెళ్ళి నువ్వు నన్ను నమ్మాలి అంటే నేను చెప్పింది రాంగ్ కాదని ప్రూవ్ చేస్తా చూడు అని అంటాడు చాలా ఎమోషన్గా చెప్పి
మళ్ళీ చిన్న పిల్లోడిలా నవ్వుతాడు. దాంతో తను నెట్టి సరే అని వెళ్ళిపోతుంది వాళ్ళని ఫోటో తీసిద్ది. హాంజోయి కేర్ఫుల్ గా ఉండు, అది కిస్ కాదు, అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది అని అనుకుంటూ వెళ్ళిద్ది. ఇంకా నెక్స్ట్ డే చాదవన్ హాస్పిటల్ కి వస్తాడు. హాంజోయి చూసి చేయంగ్సప్ వేరే రూమ్ లో ఉన్నాడు, నమాంజన్ చేయంగ్సప్ ప్లేస్ లో ఉన్నాడు అని తీసుకొని వెళ్ళిద్ది. అక్కడే ఒకడు అది వింటాడు. వాళ్ళు చేయంగ్సప్ రూమ్ కి వెళ్తారు. ఇంకా నమాంజున్ లేచి తనని కిస్ చేసిన దాన్ని గుర్తు చేసుకుని షాక్ అవుతాడు. ఇదంతా యాక్సిడెంట్ అని అనుకుంటూ ఉంటాడు. హేజున్ వాళ్ళు తనని ఏడిపిస్తూ ఉంటారు. హేజున్ అలా దగ్గరికి తీసుకునేసరికి సూచేల్ షాక్ అవుతాడు. ఇంకా నమాంజున్ నిన్న ఏం జరిగింది అని సీసీటీవీని చూపించు అని అంటాడు. సో హాంజోయి కెమెరా దగ్గరికి వచ్చి మిడిల్ ఫింగర్ని చూపించి కెమెరాని క్లోజ్ చేసింది. వాళ్ళు నమాంజున్ని ఏడిపిస్తూ ఉంటారు. సో సూచేల్కి హేజిన్ చాలా కొత్తగా కనిపిస్తూ ఉంటుంది. సో వాళ్ళు వీళ్ళు మాట్లాడుకునేది వింటూ ఉంటారు. చాదవన్ చేయంగ్సప్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. హాంజోయి జంగ్ని మీరే చంపారా అని అడుగుతాడు. తను అవును అని అంటాడు. హాంజోయి ఎవరు నిన్ను చంపమన్నారు అని అడిగిద్ది. తనని చూసి గుర్తుపడతాడు. చేయంగ్సప్ని ఫోన్ ఎక్కడా అని అడుగుతుంది. తను పోయింది అని అంటాడు. ప్రాసిక్యూటర్ హాన్ని చంపటం కూడా రికార్డ్ చేశావా అని అడుగుతుంది. తను లేదు అని అంటాడు. హాంజయోజంగ్ని ఎందుకు చంపావని అడుగుతుంది. కట్ చేస్తే హాంజయోజంగ్ చేయంగ్సప్తో మీరు చంపలేదు అని నాకు తెలుసు, మిమ్మల్ని ఇరికించిన వాడిని నేను పనిష్ చేస్తా అని అంటాడు. చేయంగ్సప్కి ఒకడు కాల్ చేసి క్రైమ్ సీన్ దగ్గర ఫోన్ ఉంది, నేను చెప్పిన అడ్రస్కి తీసుకునిరా, ప్రాసిక్యూటర్ హాంజయోజంగ్ని కాపాడాలి అంటే త్వరగా వెళ్ళు అని అంటాడు. తనని ఎందుకు చంపుతావని అంటే నువ్వు ఒప్పుకోకపోతే చాలామంది చనిపోతారు అని అంటాడు. తనతో నా రీజన్స్ నాకున్నాయి అని నేనే చంపా అని అంటాడు. నమాంజున్ అదంతా వింటూ ఉంటాడు. చాదవన్ మీ గురించి తెలుసుకున్నాం, నువ్వు చంపలేదని తెలుసు అని అంటాడు. తనని ఎవరు చంపారు అని అడుగుతారు, కానీ తను చెప్పడు. అప్పుడే ఒకడు వస్తాడు, యాంటీబయాటిక్ షాట్ ఇవ్వాలి అని ఇంజెక్ట్ చేస్తాడు. చేయంగ్సప్ వాడిని చూసి టెన్షన్ పడతాడు. దాంతో హాంజోయికి డౌట్ వచ్చింది. ఇంకా హేజిన్ వాళ్ళు సీసీటీవీని చెక్ చేస్తూ ఉంటారు. సో వాడికి హ్యాండ్పై మార్క్ ఉంటుంది. నమాంజున్ అది చూసి గొప్పూరి వచ్చాడు అని వెళ్తాడు. హాంజోయి కూడా వాడిని పట్టుకునిద్ది, కానీ వాడు తనని నెట్టి పారిపోతాడు. నమాంజున్ వాళ్ళు కూడా వాడి వెనకాల పరిగెడుతూ ఉంటారు. సో వాళ్ళు సెపరేట్ అయ్యి వెతుకుతూ ఉంటారు. నమాంజున్ వాడిని పట్టుకుంటాడు. వాళ్ళకి ఫైట్ జరిగిద్ది. కట్ చేస్తే హాంజయోజంగ్ ఫ్యూనరల్ హాల్ దగ్గర నమాంజున్ ఏడుస్తూ ఉంటాడు. ఒకడు వచ్చి హాంజయోజంగ్ నీ వల్ల చనిపోయాడు అని కొడుతూ ఉంటాడు. చాదవన్ వచ్చి ఆపుతాడు. చాదవన్ హాంజయోజంగ్ కేస్ ని నేనే చూస్తున్నాని అంటాడు. నమాంజున్ చేయంగ్సప్ చంపలేదు, నేను ఆ కిల్లర్ హ్యాండ్ పై మార్క్ ఉండటం చూశాని అంటాడు. సో వాడు అదంతా చూస్తూ ఉంటాడు. అలా ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. సో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.